ఉన్నారు అల్లుడు చంద్రబాబు నాయుడు అంట. ఇదే వారసత్వం. ఎన్ని రోజులు వారసు కొడుకులు ఏడుగురు పని లేక కొడుకులు లేక ఈ పనికి మనల్ని నేను దత్తత తీసుకుంటే మనం చెప్పుకోవచ్చు. ఈడేం వారసుడండి, ఇదేం బ్లడ్ అదేం బ్లడ్. అది సింహంలాగా గాండ్రించే బ్లడ్. ఇదే నక్క చిత్తుల బ్లడ్. కేసీఆర్ ఊత్ అంటే పారిపోయేసి అక్కడ దాక్కున్న బెడ్లు. మోడీని పగలు తెచ్చాను దేశం అంతా తిరిగి పిల్లిలాగా కూర్చున్నాడు. ఇప్పుడు ఎవడు రాష్ట్రపతి అర్చున ఆళ్ళు పిల్లలు ఇళ్ళు పిల్లలు ఇటు దొంగ ఎటు అవుతున్నాడు మాడికి తెలదాన్ని. కాబట్టి వారసుడు అంటే తాత తండ్రి కొడుకు మామ అల్లుడు కాదు. నీకు అర్థమై ఉండదు మామ అల్లుడు ఎక్కడ. ఇది తాత తండ్రి కొడుకుల పార్టీ. ఇది తాత తండ్రి కొడుకుల పార్టీ. వారసత్వం అంటే ఇది మామ అల్లుళ్ళు కాదు. మామల్లుళ్ళు అదేం వారసత్వం. తండ్రి ఉంటాడు ఆడి పేరు చెప్పుకోవాలి, తాత ఉంటాడు ఆడి పేరు చెప్పుకోవాలి, మామల పేర్లు అత్తల పేర్లు చెప్పుకుని బతికే ఇల్లరికి మల్లుళ్ళు మనకు అవసరమా? అవసరం ఇల్లరికి మల్లుళ్ళు. కాబట్టి వారసత్వాన్ని మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజానీకం కరెక్ట్ గా తీసుకెళ్లాలని చెప్పి ఈ వారసత్వాన్ని తీసుకెళ్తాను. ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మం కాకుండా ఎన్టీఆర్ని చంపి ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన పార్టీని కొట్టేసి ఆయన ఊళ్ళోనే వెళ్ళి పడుకుంటాను రాత్రి కానీ చదివితే ఏమవుద్ది? ప్రకృతి సహకరించదు. మనం మన ఇంటికాడే పడుకోవాలి. కర్జూర్ నాయుడు వారసుడు కాబట్టి రారా రానివడు. అదే నేను చెప్పాను రామాయణం అంతే చేత ఏమవుతాను ఇక్కడ కూడా అయితే ఇక్కడ కూడా అని చదువుతున్నాడు వాళ్ళు నాకు. నేను చెప్పిన స్టోరీనే అది. ఇక్కడ అక్కడ బంధనాలని లైన్ కరెక్ట్గా పెట్టమని చెప్పా. నేను చెప్పింది బంధనం వచ్చి మీకు చాలా అవసరం. వారసుడు అంటే కిట్టు, కొడుకు అల్లుడు కాదని చెప్పి అంటే ఎవడు? మచిలీపట్నానికి ఇల్లరికం అల్లుడు కావాలా? వారసుడు కావాలా? వారసుడే కావాలా? అయితే మీరు మగాళ్ళు. వారసుడు కావాలా? వారసుడు కావాలంటే మగాళ్ళు బందరా.